అదృష్టం పట్టే ముందు మనకు కనిపించే సంకేతాలు ఇవే. కొంతమందిని అనేక సమస్యలు బాధిస్తూ ఉంటాయి. ఆ సమస్యలలో ఆర్థిక సమస్యలు ఒకటి. ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. తన సమస్య అనేది తీరని లోటుగా కొంతమందికి ఉండిపోతుంది. అయితే లక్ష్మీ అమ్మవారిని సంపదల దేవతగా పరిగణిస్తూ ఉంటాము. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు, ఎవరైనా ధనవంతులవుతారని, తమ జీవితాంతం సంతోషంగా ఉంటామని, తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతారు. మనలో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని, ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలను తీసుకొస్తుంది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఉదయాన్నే లేవగానే అనుకోకుండా ఒక తెల్లని పక్షి గనుక మనకి కనిపిస్తే, లేదా ఆ పక్షి గూడు కట్టుకోవడం కనిపిస్తే, అది చాలా శుభ సూచకంగా ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే అకస్మాత్తుగా చెరుకును చూసినట్లయితే అది కూడా మనకి సంపాదన తెచ్చిపెట్టే సంకేతంగా గుర్తించవచ్చు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు కుక్క కనిపించినా సరే అది చాలా శుభ సంకేతంగా జ్యోతిష్యులు నమ్ముతూ ఉంటారు. ఇంట్లోకి నల్ల చీమలు గుంపులుగా చేరి ఏదైనా వస్తువును తినడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని అర్థం. ఈ విషయాన్ని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇక మరొకటి ఏంటంటే, మూడు బల్లులు గనుక ఇంట్లో ఒక్కచోట కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం. అలాగే బంగారము కలలోకి వస్తే సంపద మరియు విజయానికి సంబంధించిన అదృష్టం కలిసి వస్తుందని చెప్తున్నారు. ఇంట్లో ధనం రావడము ఎవ్వరూ ఆపలేరు. అపార సంపదలు మన జీవితంలోకి వస్తాయని ఆ సంకేతము. అలాగే లేవగానే చీపురు గనక కనిపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని అర్థం. ధాన్యాలు భూమి యొక్క పుష్కలమైన వరాలలో ఒకటిగా పరిగణించబడతాయి. అలాగే కలలోకి ధాన్యం వస్తే ధాన్యాల గురించి కలలు కనడం అంటే అదృష్టం మనకి సమృద్ధిగా ఎదురు చూస్తుందని అర్థం. మన కలలో కొబ్బరికాయ కనుక కనిపించినట్లయితే, ఆ పరమేశ్వరునికి ఇష్టమైన కొబ్బరికాయ కనిపిస్తే సంపద మన ఇంట్లో అడుగు పెడుతుందని అర్థం. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని తెలియజేసే సంకేతాలు ఇవే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.